శ్రీమాత్రే నమం జయ గురు దాత్రేయ నమః ఈ వీడియోలో మనం ఫిబ్రవరి పదహారో తారీఖు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కర్కాటక రాశి వారికి పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక రాశి అంటేనే అదృష్టాన్ని వెతుక్కుంటూ వచ్చే రాశి అయితే వచ్చిన అదృష్టాన్ని వీళ్ళు సరిగ్గా సద్వినియోగపరచుకోలేకపోతూ ఉంటాం సో ఇటువంటి సున్నిత మనస్కులైనటువంటి కర్కాటక రాశి వారికి ప్రస్తుతం ఒక విధంగా చాలా అద్భుతంగాను ఒక విధంగా చాలా నష్టదాయకంగా ఇబ్బందికరంగా ఉండడం జరిగింది మరి లాభదాయకంగా ఉన్న స్థితి ఏంటంటే భాగ్యస్థానం అది అదృష్ట స్థానం చతుర్థ లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు మేనరాశిలోకి ఈ ఫిబ్రవరి పదిహేనో తారీఖున ప్రవేశించి మార్చి పన్నెండో తారీఖు వరకు ఉండడం జరుగుతుంది అంటే కేంద్రాధిపతికి కోణస్థానం అది అంటే కేంద్రం అన్నది విష్ణు స్థానం కోణం అన్నది లక్ష్మీస్థానం అటువంటి లక్ష్మీ స్థానంలోకి రావడం వల్ల పైపెచ్చి శుక్కుడు ఉచ్చరోకి రావడం వల్ల ఒక అద్భుతమైనటువంటి ధనయోగం రాజయోగం ఏర్పడింది దాంతోపాటుగా అక్కడే ఉన్నటువంటి భాగ్యాధిపతిగా ఉన్నటువంటి గురుగ్రహంతో కలిసి ఉండడం జరిగింది అంటే కేంద్ర కోణాధిపతుల కలయిక ఒక విధంగా ఈ రాశి వారికి లక్ష్మీ యోగాన్ని కలగడం జరిగింది అది తొమ్మిదవ స్థానం అవటం వల్ల ఈ ఫలితం మీ సంతానానికి కూడా అదృష్ట రూపంలో వాళ్ళకి కలగవచ్చు అంటే మీకు కూడా కలగవచ్చు ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు దర్శించడం అలాగే ఉన్నత విద్యా అవకాశాలు అలాగే కుటుంబంలో శుభకార్యాలు నేమ్ అండ్ ఫేమ్ కలిసి రావడం పెద్దవారి యొక్క ఆరోగ్యం అంటే తల్లి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కానీ వారి యొక్క అనుకూలత ఆర్థిక పరిస్థితి అదృష్టం పుణ్యం ఇవన్నీ కూడా వారికి కలిసి రావడం మొత్తం మీద చాలా సౌకర్యమైనటువంటి ఆనందకరమైనటువంటి అదృష్టకరమైనటువంటి కాలం ఉంది అలాగే చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా దైవ సహకారంతో నెరవేరే అవకాశం కూడా ఉంటుంది ఇంచుమించుగా మనకి ఈ ఫిబ్రవరి పన్నెండో తారీఖు వరకు ఇది అనుకూలమైనటువంటి యోగం దానికి అదనంగా ఈ లగ్నానికి యోగకారకుడు పంచమ దశమాధిపతి ఉపాధి అవకాశాలకి కారకుడు అయినటువంటి కుజగ్రహం పదకొండవ స్థానంలో సంచరించడం అన్నమాట అంటే పదకొండవ స్థానం అంటే వృషభ రాశిలో ఉండడం జరుగుతుంది అంటే ఇంకా పంచమం అంటే మన క్రియేటివిటీ ఆలోచన తెలివితేటలు మీ యొక్క సంతానం యొక్క అభివృద్ధి మీ యొక్క తెలివితేటలకు తగిన గుర్తింపు దశమాధిపతి లాభస్థానం వృత్తిలో ఆధిక్యత వృత్తిలో ప్రమోషనం అందరి సహకారం అభివృద్ధికరంగా ఉంటుంది దానికి ఇంకొక స్పెషల్ ఏంటంటే కుజుడు ఉన్నటువంటి రాష్ట్రాధిపతి అక్కడ నుండి పదకొండో స్థానంలో ఉచ్చులో ఉన్నాడు అంటే చిన్న ప్రయత్నంతో పెద్ద ఫలితం రావడం జరుగుతుంది కుజుని కారకత్వాలైనటువంటి కారకత్వం అంటే భూములు కలిసి వస్తాయి స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి రుణాలు ఏదైనా అవసరం ఉండి అది వివాహం కొరకవచ్చు ఏదన్నా ధర్మ కార్యక్రమం కోసం చేసే రుణ ప్రయత్నాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫలిస్తాయి అలాగే అన్నదమ్ములు స్నేహితులు యొక్క సహకారం కూడా లభించే అవకాశం ఉంది ఇంకా కుజుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి న్యాయవాదులకి లా డిపార్ట్మెంట్కి కారణం కాబట్టి వారి సహకారం కూడా మీకు లభించి ఏదైనా చికాకులు ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశాలు కూడా చాలా బలంగా అనుకూలంగా ఉండడం జరిగింది ఇక తృతీయ వ్యయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు సప్తమంది ఉండడం ఇది ఒక విధంగా యోగమే అనుకోవచ్చు అనుకోండి వ్యయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు సప్తంలో ఉన్నప్పుడు జీవిత భాగస్వామితో టెంపరీగా ఎడబాటు రావచ్చు ఏదైనా వేరే ఉద్యోగ రీత్యానో ఇంకొక పని నిమిత్తం భార్యాభర్తలు అంటే వేరే ప్రాంతం వెళ్ళడం కూడా జరగచ్చు తృతీయాధిపతిగా ఉన్నటువంటి బుధుడు సప్తంలో ఉండడం వల్ల వివాహ విషయంలో తెలుసున్న సర్కిల్లో అంటే మీ యొక్క చ మీతో చదువుకున్నటువంటి అమ్మాయి కానీ ఇరుగు పొరుగు ఉన్నటువంటి వారు కానీ అలాగే తెలుసున్న స్నేహితులతో కానీ వివాహం నిశ్చయమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అంటే బుధుడు సప్తమంలో ఉన్నప్పుడు మంచి యంగ్ లుకింగ్ కలిగినటువంటి ఉత్సాహవంతురాలు భార్య రావడం జరుగుతుంది లేదంటే జీవిత భాగస్వామి రావడం జరిగే అవకాశం ఉంది ఇది ఈ విధంగా ఉండడం ధనాధిపతిగా ఉన్నటువంటి రవి భగవానుడు అష్టమంలో సంచరిస్తున్నాడు రవి ప్రభుత్వ కారకుడు బెచ్చి ధనాధిపతి ఆకస్మిక ధనలాభాన్ని ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది అనుకోకుండా మీ అకౌంట్లో ఏదో ఒక రూపంలో ధనం వచ్చి పడుతూ ఉంటుంది అది ఏ రూపంలో అంటే ప్రభుత్వ పథకాల వల్ల అవ్వచ్చు గిఫ్టుల రూపంలో అవ్వచ్చు పెద్దవారి వల్ల అవ్వచ్చు మొత్తం మీద మీ అకౌంట్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనుకోకుండా పెరగడం జరుగుతూ ఉంటుంది మరి అక్కడ ధనాధిపతి అష్టమాధిపతితో కలిసి ఉండడం కూడా ఒక విధంగా ధనయోగం ఆకస్మిక ధనలాభాన్ని కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇక దశమ స్థానంలో రాహుక్రహ సంచారం వృత్తిలో ఇతరుల యొక్క జోక్యం అలాగే మీ మీద ఆధిపత్యం పెద్ద రకం చెలాయించే కొంతమంది మనుషులు మీ యొక్క కష్టాన్ని మీ యొక్క తెలివితేటల్ని వాళ్ళు ఉపయోగించుకొని మీరు సాధించినది మీరు చేసిన పని వారు చేసినట్టు కలరంగిచ్చి ఇచ్చి బిల్డప్ ఇచ్చి మీకు రావలసినటువంటి ఫలితాన్ని వారు పొందడం జరుగుతుంటది ఇది కొద్దిగా డిజపాయింట్మెంట్తో కూడుకున్న విషయమే సో ఈ విధంగా మీ కష్టాన్ని ఇతరులు లాభంగా మార్చుకోవడం జరుగుతుంటుంది రాహు ప్రభావం వల్ల అలాగే ఇతరుల జోక్యం ఎంత కష్టపడ్డా కూడా ఫలితం లేదనే భ్రమ కలుగుతుంటుంది ఈ విధంగా ఉంటే మరి అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడే చాలా వరకు ఇబ్బందులకి అవమానాలు కలగజేస్తుంటారు అంటే ఎటువంటి మనం చెయ్యనటువంటి మిస్టేక్ మన మీద పడుతుంటుంది ఎప్పుడో పది సంవత్సరాల క్రితం చేసిన తప్పు ఏదో పొరపాటు ఈ సమయంలో అది వెలుగులోకి వచ్చి అది ఏదో పెద్ద బ్లాక్మెయిల్గా ఏదో పెద్ద కొంపలు ముల్లిపోయినట్టు మీద ఎలిగేషన్స్ రావడం జరుగుతుంటుంది సో ఈ విధంగా గతంలో చేసిన పొరపాట్లకి ఇప్పుడు పనిష్మెంట్ రావడం జరుగుతుంటుంది చిన్న విషయాన్ని పెద్దదిగా క్రియేట్ చేసి మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు కూడా అలాగే ఏమో మనం ఏం చేసేవేమో అన్నటువంటి భ్రమలో కలిగి ఒక ఒక విధమైనటువంటి ఆందోళనకి గురి అవుతుంటారు సో ఏదైనా ధైర్యంగా వచ్చిన సమస్యను ఎదుర్కోవాలి తప్ప భయపడటం అన్నది చేయటం వల్ల అది ఇంకా మిమ్మల్ని భయపెట్టే అవకాశం ఉంది చతుర్థం నుండి కేతు సంచారం కొంతవరకు స్థిరాస్తులు అమ్మకాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఏదో విధంగా వాయిదా పడటం కూడా జరుగుతుంటదు సో ఏదేమైనా కర్కాటక రాశి వారికి గురువు భాగ్యస్థానంలో ఉన్నంతవరకు కుజుడు పదకొండవ స్థానంలో ఉన్నంత వరకు మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు ఎటువంటి సమస్య అయినా సరే ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది ఇంకా మీకు ధైర్యం కలగాలన్నా చేపట్టిన పనిలో విజయం లభించాలన్నా అనుమాన ఆరాధన హనుమాన్ చాలిస పారాయణ మంగళవారం నియమంగా ఉండడం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని సునాయాసంగా ఎదుర్కొంటారని ఆశిస్తాం సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు ప్రతి రాశికి మనం చెప్పడం జరుగుతుంటుంది అయితే గోచార ఫలితాలు అన్నది మనకి ఒక ధనయోగం కానీ ఒక వివాహ యోగం కానీ ఒక సంతాన యోగం కానీ రాశుల యొక్క మార్పు వల్ల జాతకునికి ఏర్పడడం జరుగుతుంటుంది అయితే జన్మ జాతకంలో ఆ యోగం జాతకుడికి ఉన్నప్పుడు మాత్రమే గోచారంలో ఈ వచ్చినటువంటి ఈ యోగం వల్ల అతనికి ఆ యోగ ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది ఉదాహరణకి అతనికి జన్మ జాతకంలో ప్రభుత్వ ఉద్యోగం చేసే అవకాశం లేదు అనుకుందాం అటువంటి యోగం లేని జాతకుడికి గోచార గురువు ఏ స్థానంలోకి వచ్చినా రవి ఏ స్థానంలోకి వచ్చినా కూడా అతనికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే స్థితి మాత్రం ఉండదు అంటే ఏదైనా జన్మజాతకంలో ఉంటేనే గోచార ఫలితాలు దాన్ని బలపరుస్తూ ఆ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో మనం కామన్గా ఏదో జాతకంలో ఈ అదృష్ట యోగం చెప్తాం జాతకంలో లేనిది జన్మజాతకంలో లేనిది ఈ గోచారంలో ఏ విధంగా కూడా ఆ ఫలితాలు జాతకుడికి లభించమాట సో ఏదైనా కేవలం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకే కూడా మనం చెప్తున్నటువంటి గోచార ఫలితాలు తీసుకోవాలి తప్ప ఇందులో అదృష్టం వచ్చింది అంటే సంతోషపడినాకే ఉండదు అలాగే దురదృష్టం కలిగింది లేదా ప్రమాదం జరుగుతుంది లేదా ఉద్యోగం పోది అనుకున్నా కూడా బాధపడినా కూడా లేదు ఏదన్నా సరే జన్మజాతకంలో ఉన్నటువంటి యోగాల మీదే ఆధారపడి ఉంటాయి జన్మజాతకాన్ని బట్టి మొత్తం జాతకం నవాంశం బట్టి అదృష్టం దశాంశం బట్టి ఉద్యోగం సప్తాంశం బట్టి సంతానం ద్వాదశాంశం బట్టి తల్లిదండ్రులు సో ఈ విధంగా రాశి చక్రంతో పాటు పదహారు చక్రాలు పరిశీలించడం వల్ల ఆయా భావాలు జాతకుడికి ఏ విధంగా వస్తాయి అన్నది కూలంకషంగా పరిశీలించి ఖచ్చితమైన ఫలితాలు తెలుసుకోవచ్చు అదీను కూడా ఆ జాతకంలో ఉన్నటువంటి యోగం కూడా దానికి సంబంధించినటువంటి దశ వచ్చినప్పుడు మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది అంటే జాతకం బాగుండాలి గోచారం సపోర్ట్ చేయాలి దానికి జరుగుతున్నటువంటి దశ కూడా సపోర్ట్ చేసినప్పుడు మాత్రమే జాతకుడు ఆ ఫలితాన్ని పొందగలడు తప్ప కేవలం గోచారంలో వచ్చినంత మాత్రాన మీకు ఆ ఫలితాలు పొందే అవకాశం ఎట్టి పరిస్థితిలో ఉండవు ఈ విధంగా మీరు పూర్తిగా జాతకాన్ని తెలుసుకోవాలి సంప్రదించాలి అనుకుంటే మాత్రం వ్యక్తిగతంగా మీ జాతకాన్ని పరిశీలించుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు సరిదిద్దుకొని మీకు అదృష్టాన్ని ఇచ్చే ఏ భావాలు మీకు అదృష్టాన్ని ఇస్తాయో దానికి సంబంధించినటువంటి భావాలకి ఆ గ్రహాలకి సరైనటువంటి శాంతితో పరిహారం చేసుకున్నప్పుడు మీ జాతకంలో ఉన్నటువంటి ఫలితాలు మీరు పొందగలరాడు ఆ పొందగలిగే ప్రయత్నంలో మా వంతు సహకారం మీకు అందించగలిగే ప్రయత్నం చేద్దాం స్వస్తి